డైరెక్టర్ గారికి, మన ఇక్కడ వచ్చిన కన్సల్టెంట్స్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, రెవెన్యూ, అలాగే మన గ్రామ ప్రజలు అందరికీ నమస్కారం. మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హియరింగ్కి మెయిన్ పర్పస్ అంటే ఒక కొత్త బిల్డింగ్, న్యూ ఇంటిగ్రేటెడ్ టర్మినల్ బిల్డింగ్. ఇక్కడ మన న్యూ బిల్డింగ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ బిల్డింగ్ కోసం ఎక్స్ట్రా ల్యాండ్కి అవసరం లేదు. మనం ఉన్న ల్యాండ్లో, మనం ఉన్న భూమిలో, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న భూమిలో వారు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ భూమి, ఈ బిల్డింగ్ అక్కడ కావాల్సిన ముఖ్య కారణం అంటే విజయవాడ, మన అమరావతి దగ్గర విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ఒక న్యూ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఒక రాజధాని దగ్గర ఒక కొత్త ఎయిర్పోర్ట్, ఒక పెద్ద ఎయిర్పోర్ట్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇక్కడ అవసరం ఉంది. దానికోసం ద కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద కరెంట్ బిల్డింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్. అది సరిపోదు.